విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. బిఎస్పి తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాతో ఉన్నారు. సార్ నమస్తే. మీ వయసు ఇప్పుడు 1.5 ఇయరా? రాజకీయాల్లోనా? బిఎస్పిలో చేరడం చాలా పెద్ద రాజకీయ తప్పిదం. ఇలా ప్రవీణ్ కుమార్ బతుకుతున్నది సామాజిక న్యాయం కోసం. తెలంగాణలో ప్రవీణ్ కుమార్ ఎలాంటి నినాదంతో వెళ్తున్నారు? ఓట్లు మావి సీట్లు మేవా నహి చలగా నహి చలగా. ముఖ్యంగా ఎస్సీల్లో కొన్ని వర్గాలు మిమ్మల్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయి. సమాజ గమనానికి సమాజ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోతే చరిత్రలో కనుమరుగు అయిపోతాం. ఏ స్ట్రాటజీతో ప్రవీణ్ కుమార్ రాజకీయాలు చేపడతారు? అధికారం జనాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి పైసాను కూడా జనం కోసం ఖర్చు పెడతారు. మరి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పుట్టుక, నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం కోసం కేసీఆర్ ఆడుతున్న జగన్ నాటకం. ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ వదిలిన బాణం ఫిరంగి అంటున్నారు. మరి 5-6% లేని బీజేపీ ఇండియా ఆకాశానికి ఎత్తేసిన వ్యక్తి ఎవరు? మాయావతి సైతం కూడా అవసరాలకు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈరోజు బహుజనులు లేకపోతే వాళ్ళకి డిపాజిట్లు ఉంటారు. తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ గొప్పతనాన్ని చాటే విధంగా ఆ కట్టడాలు కడితే కూడా విమర్శిస్తే చెట్ల కింద కూర్చొని కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు అసలు సెక్రటరేట్ గారు రారు కాదండి. ఏమో ప్రవీణ్ కుమార్ కోసం కట్టిస్తున్నాడేమో. మరి అంబేద్కర్ ఏమో ఇలా చూపిస్తాడు, ప్రవీణ్ కుమార్ ఏమో ఇలా చూపిస్తాడు. మన ఎవరైతే పాలకులు దోపిడీ చేసిందో ఆ దోపిడీ పాలకులకు